ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. నూతనంగా ఏర్పాటు చేయనున్న శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రంలో పుట్టపర్తి పట్టణ పరిధిలోని బ్రాహ్మణపల్లి హౌసింగ్ లేఅవుట్లో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలను అనంత జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి పరిశీలించారు. అనంతరం శ్రీ సత్యసాయి మీర్పూరి కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ విశ్వవిద్యాలయంలో తాత్కాలికంగా ఏర్పాటైన కలెక్టరేట్ కార్యాలయ భవనాన్ని జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్రాహ్మణపల్లి హౌసింగ్ లేఅవుట్ లో దాదాపు 1700 ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. అదేవిధంగా ఇల్లు కట్టుకోలేని లబ్ధిదారులకు ఓ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా 200 ఇల్లు నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. మిగిలిన లబ్ధిదారులకు కూడా ఆయా శాఖల అధికారులతో మాట్లాడి టెండర్లు వేసి ఏజెన్సీల ద్వారా ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు ఇస్తామని సూచించారు. నూతన జిల్లా ఏర్పాటైన తరుణంలో ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్న భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రవీంద్ర, పుట్టపర్తి తహసీల్దార్ భాస్కర్ నారాయణ, ఆర్ఐ శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ మురళీధర్, హౌసింగ్ ఏఈ ప్రవళిక, పుట్టపర్తి అర్బన్ సిఐ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి, వైసీపీ నాయకులు భాస్కర్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. లేఅవుట్ అంటే కూడా అక్కడ ఆప్షన్ 3 లోకల్ ఏ ఎవరు ఆప్షన్ 3 పని మొదలు పెట్టించి వాటర్ ప్రాబ్లం కూడా అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే ప్రాబ్లం లేదు, జరిగేంత వరకు ఏమి ఇబ్బంది లేదు. ఇది పేమెంట్స్ రికమెండేషన్ ఎందుకు చేయడం లేదు? 15,000 పుట్టపర్తి లోయెస్ట్ ఉంది, అర్బన్ లోయెస్ట్ 5% చేశారు, 60 ఆప్షన్ 3B 40 ఇండ్లు మన ఎక్సెల్ లో స్టేట్మెంట్ పంపి ఉన్నారు, 60+40 100 మిగతా అన్ని ఆప్షన్ 3 కాబట్టి ఆప్షన్ 3 కు మనకు అది పెట్టడానికి లేదు.
హిందూపూర్ లో ఒక 200 చేశారు మేడం, ఓన్లీ వన్ క్యాండిడేట్ ఐసీఐసీఐ బ్యాంక్ వాళ్ళు క్యాండిడేట్ పెట్టమని చెప్పాను మేడం. 10 కోట్లు పైన కొట్టేశారు ఎవరు ఫస్ట్ కొడితే వాళ్ళకి డబ్బులు వచ్చింది. వీటి పాటు ఏజెన్సీ పెట్టుంటే ఇది వాళ్ళకి పెట్టుబడిలాగా ఉండేది అంతే కదా. కన్స్ట్రక్షన్ కి ముందే 15,000 ఇస్తున్నారంటే వాళ్ళకి ఇంకా మెటీరియల్ కి తీసి విషయం పట్టుగా ఉంటుంది, లేబర్స్ కి పేమెంట్ ఇవ్వడానికి. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు గవర్నమెంట్ లో, జస్ట్ బీబీఎల్ అని రికార్డ్ అయితే చాలు, ఇలా పని మొదలైతే 15,000 ఇవ్వమని అంటున్నారు, పని మొదలు కాకపోయినా 5,000 ఇవ్వమని అంటున్నారు. అవి ఇప్పుడు మీలాంటి వాళ్ళకి వస్తుంది కదా, అప్పుడు అది మీకు హెల్ప్ కదా లేబర్ మొబిలైజ్ చేసి మెటీరియల్ తెచ్చుకొని ఎక్కువ చేయడానికి. పల్లిలో బ్రాహ్మణ పల్లిలో అర్బన్ లేఅవుట్ చూడడం జరిగింది. లేఅవుట్ లో దాదాపు 1500 హౌసెస్ శాంక్షన్ అయి ఉన్నాయి, ఇంకా కూడా 500 పైన ఇల్లు గ్రౌండ్ కావాల్సింది ఉంది. అక్కడ లేఅవుట్ లో కూడా ఆల్రెడీ అన్ని కూడా మాక్సిమం ఆప్షన్ 3 హౌసెస్ కాబట్టి బెనిఫిషరీస్ స్వయంగా కాకుండా ఒక ఏజెన్సీ ద్వారా కట్టే ప్రయత్నం అనేది జరుగుతుంది. ఒక 200 హౌసెస్ వరకు ఏజెన్సీ అనే అతను ఇప్పటి వరకు బాగానే టేకప్ చేశారు. రిమైనింగ్ ప్లాట్స్ కూడా లోకల్ గా మేసన్స్ టైప్ చేయడం జరిగింది, కానీ అనుకున్నంత ప్రాగ్రెస్ అయితే రాలేదు. సో వాళ్ళకి కూడా ఇంకా పెద్దగా ఏదో ఒక ఏజెన్సీ తీసుకొని 200-300 హౌసెస్ సేమ్ పర్సన్ కట్టేలాగా మానిటర్ చేయడానికి మళ్ళీ ఆదేశించడం జరిగింది. సో హౌసింగ్ సిబ్బంది ప్లస్ మున్సిపల్ సిబ్బంది కూడా లోకల్ గా అలా ఏజెన్సీస్ చూసుకొని వాళ్ళ ద్వారా ఈ ఆప్షన్ ఫ్రీ కట్టించడానికి ప్రయత్నం చేస్తారు. ఇవే కాకుండా లేఅవుట్ లో అదర్ కొంత చిన్నగా ఏ వాటర్ సప్లై ఎక్స్టెన్షన్ పనులు ఇలాంటివన్నీ అడగడం జరిగింది, అవి కూడా త్వరలోనే శాంక్షన్ ఇస్తాము. మనకి జిల్లాలో ఓన్లీ ఒక లేఅవుట్ 2 లేఅవుట్స్ లోనే మిస్ అయింది, రిమైనింగ్ అన్ని కూడా ఆల్రెడీ పనులు ఏదో పూర్తి అయింది లేకపోతే జరుగుతున్నాయి. సో ఇవి కూడా త్వరలో ఇచ్చేసి అవి కూడా కంప్లీట్ చేస్తాయి. ఆల్రెడీ మనం రెవెన్యూ పరంగా అయితే ముందు నుంచే కూడా మనకి ప్రిలిమినరీ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచే ఆల్రెడీ గవర్నమెంట్ ల్యాండ్స్ లిస్ట్ 22A లిస్ట్ లో ఏముంది, అసైన్మెంట్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా మేము విడిగా లిస్ట్ తయారు చేసుకొని వాచ్ అనేది జరుగుతుంది. ఏదైనా స్పెసిఫిక్ ఇన్స్టెన్సెస్ ఉంటే మా నోటీస్ కి తీసుకుంటాం. మనకి ప్రస్తుతం ట్రాన్సిట్ అకామిడేషన్ కి ఈ బిల్డింగ్ సెలెక్ట్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ కొన్ని చిన్న చిన్న మోడిఫికేషన్స్ ప్లస్ బీసీ రూమ్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మోస్ట్ లైక్లీ ఒక వారంలో పండ్ల పూర్తి అయ్యే అవకాశం ఉంది.